नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल रेलवे स्टेशन लो वंदे भारत एक्सप्रेस रेल को एमएलए कणम बलराम कृष्णमूर्ति घन स्वागत చదువుకు మించిన సంపద లేదన్న చీరాల డీఎస్పీ శ్రీకాంత్ వేసవి ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించిన డీఎస్పీ కమిషనర్ చీరాల పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం मुख्यमंत्री जगनमोहन रेड्डी मार्कापुरम पर्यटन एर्पाट्लपै पुरपालक शाख मंत्री आदिमूलपु सुरेश समीक्ष मार्कापुरंलो मुख्यमंत्री जगनमोहन रेड्डी पर्यटन एर्पाट्लु परिशीलिंचिन मंत्री आदिमूलपु सुरेश अधिकारुलु भारतीय रैल्वे नूतनंगा रूपोंदिंचिन अत्यंत वेगवंतमैन सौकर्यवंतमैन वंदे भारत रैलुकु चीराल शासन सभ्युलु कर्ण बलराम कृष्णमूर्ति वैसीपी इंचार्ज कर्ण वेंकटेश बाबू मुनिसिपल चेयरमैन जंजिरं श्रीनिवासराव चीराल प्रजलु घन स्वागतं पलिकारु सिकिंद्राबाद नुंडि तिरुपति वरकु वेल्ले ई रैलुकु प्रधानी नरेंद्र मोदी सिकिंद्राबाद लो जेंडा ऊपि प्रारंभिंचिन रैलु चीराल चेरुकुन्न संदर्भंगा स्वागतं पलिकि चीराल नुंडि ओंगोलु वरकु रैलुलो प्रयाणं चेशारु सिकिंद्राबाद नुंडि बयलुदेरि रैलुकु नल्गोंड गुंटूरु ओंगोलु नेल्लूरु మాత్రమే ఆగే విధంగా నిర్ణయించారు అయితే తొలి రోజు ఒక రోజే చీరాలలో కూడా రైలును ఆపేందుకు అనుమతి ఇవ్వడంతో రైలును చూసేందుకు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కు పట్టణ ప్రజలు వచ్చారు Make in India train. వివర్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఎన్సెట్ ఈసెట్ పాలసెట్ శిక్షణ తరగతులను ఎంత సంపాదించినా చదువుకు మించిన సంపద మరొకటి ఉండదని ఆర్టీఓ సరోజిని అన్నారు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ముసలయ్య నెలకొల్పిన సేవా సంస్థ ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు వివర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఇంజనీర్లుగా తయారవుతున్న ప్రతి విద్యార్థి ఈ సేవా సంస్థకు రుణపడి ఉండాలన్నారు అతిథులను ఘనంగా సన్మానించారు బీసీ కమిషన్ మెంబర్ సంస్థ నిర్వాహకులు అవ్వారు ముసలయ్య తహసీల్దార్ ప్రభాకరరావు శిక్షకులు శ్రీధర్ పోతరాజు పాల్గొన్నారు ఎవరైతే ఎకనామికల్ మేకర్ సెక్షన్ ఉన్నారో అటువంటి ఆ సెక్షన్స్ నుంచి
విద్యార్థులు చేసుకుని వాళ్ళు మంచి మంచి ఫ్యాకల్టీ చేత మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళు మంచి మంచి అవకాశాలు పొందే విధంగా ఏ సెట్ కావచ్చు ఈ సెట్ కావచ్చు ఇలాంటి రేటింగ్ కూడా కోచింగ్ ఇచ్చి అందరూ రాజకీయాల్లో ఉన్నటువంటి తృప్తి కన్నా సేవ చేసే మార్గాన్ని పేద బిడ్డలకు అందించడం ద్వారా వాళ్ళని ఉన్నత చదువుల వైపు మళ్ళించి గైడెన్స్ లేనటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలకు తల్లిదండ్రులు కూలీలుగా ఉన్నందువల్ల గైడెన్స్ ఇవ్వలేరు ఏం చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగస్తులు అవుతారు ఆ యొక్క ఆశయంతో ఒక 6 నెలల పాటు శోధించి పరిశోధించి ఈ దేశంలో ఎక్కడెక్కడ 10వ తరగతి చదివిన తర్వాత ఏం చదువుకోవాలా ఇస్ ది బోర్డ్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏం చదువుకోవాలా డిగ్రీ తర్వాత ఏం చదువుకోవాలా ఇంజనీర్ చేయడానికి ఏమేం కోర్సులు ఉన్నాయి మెడికల్ కేల్దానికి ఏమేం కోర్సులు ఉన్నాయి అట్లానే ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి అగ్రికల్చర్ చేయడానికి అట్లా చదువుల్లో ఏ చదివితే ఉద్యోగాలు వస్తాయో అవన్నీ కూడా తెలుసుకొని అలానే నేషనల్ అండ్ స్టేట్ కి సంబంధించినటువంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వాళ్ళ వెబ్సైట్లన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా డిస్ప్లే చేసి అందరికీ అందించడం ద్వారా చీరాల పేరాల 7వ వార్డులో వైసీపీ యువజన నాయకులు పేర్ల నాని జగనన్న మా నమ్మకం కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి జగన్ స్టిక్కర్లు అంటించారు చాలామంది ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు మరి ఎవరైతే అధికారులు కానీ ప్రజలు మా దగ్గరికి వెళ్ళి మా మీ కుటుంబానికి మంచి జరిగిందా మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి అని నేను అడగడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం కంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీలోనే మాకు మంచి జరిగింది పెన్షన్ విషయంలో కానీ ఆ విషయాల్లో కానీ మనకి ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛంగా చెప్పడం జరిగింది ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగితేనే మాకు బాగుంటుందని చెప్పి చెప్తా జరిగింది కొంతమంది అయితే మేము పెన్షన్ తీసుకున్నప్పుడు గతంలో ప్రభుత్వం పెన్షన్ టైంలో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు కానీ ఈ రోజున పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ పొద్దున్నే 6 గంటలుగా వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇదే ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళమ్మ తల్లి చెప్తున్నారు మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ మల్లిక కర్గ్ మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి సమీక్షించారు సభావేదిక తాగునీటి వసతి ఇతర ఏర్పాట్లు చర్చించారు చేయడానికి మరి ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ముఖ్యంగా పశ్చిమ ప్రకాశమే కాదు ప్రకాశం జిల్లా నలుగురు నుంచి కూడా పెద్ద సంఖ్యలో మరి ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా మరి వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా ఎక్కడ కూడా ఈ దైనందిన జీవిత కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆటంకం కాకుండా అన్నీ యథాతథంగా జరుగుతాయి ముఖ్యమంత్రి గారి మరి ఆదేశాలు అవే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పుకో కోరుతాం అన్నీ మనకు కావాల్సినవన్నీ మనం అందరూ అడుగుతూ ఉన్నాం కదా అందరూ తెలుసు వెలుగుండ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే వారు చెప్పడం జరిగింది స్థానికంగా శాసనసభ్యులు వారు మరి ఆ రోజు స్టేజ్ మీద మరి ఏమడుగుతారో వారు మరి దారి చేసుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా ఏది అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్కటే కదా వేదిక పలు వేదికలతో మరి వారు అడిగినవన్నీ ఇస్తున్నటువంటి పరిస్థితులు స్థానిక సమస్యలు ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా మరి వారి యొక్క హామీలు తీసుకుంటామని చెప్పి ఈబీసీ నేస్తం కార్యక్రమము ఈ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము మార్కాపురం నగరంలో ప్రకాశం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం ప్రకటన చేయడం జరిగింది దీని కొరకు ఉంటున్న ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఉంటున్న సమావేశం ఇవాళ ఈ వెన్యూ ఎస్పీఎన్పి కాలేజ్ వెన్యూలో జరిగింది దీనిలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ సురేష్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ నాగార్జున గారు
అండ్ ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ ఎస్పీ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ హాజరయ్యడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమంకి దాదాపుగా ఒక 40,000 మంది ఈ కార్యక్రమ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశం చూడడానికి వారిలో చూడడానికి. మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపురి సురేష్, జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికర్, మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి పరిశీలించారు. సభావేదిక, రవాణా సౌకర్యం, ఇతర ఏర్పాట్లు చూశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చీరాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఎమ్మెల్యే కడంబల రామకృష్ణమూర్తి ఘన స్వాగతం. చదువుకు మించిన సంపద లేదన్న చీరాల డీఎస్పీ శ్రీకాంత్, వెసవ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించిన డీఎస్పీ కమిషనర్. చీరాల పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురం పర్యటన ఏర్పాట్లపై పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష. మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.